సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా సముద్రం పైన వేటకు వెళ్లే వారి జీవితాల్లో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయంటే ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ మీకు చూపించింది. లాస్ట్ టైం నేనే లోకల్ బాయ్ నాని కానీ లేకపోతే తాతారావు ఇట్లా వీళ్ళంతా కూడా అనుక్షణం ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి సీలో అనేది మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ మనం బోట్ పై వచ్చాం, టోనా బోట్ లో ఉన్నాం. చావు ఉందని తెలిసి కూడా అంత లాంగ్ వెళ్ళి అంత ధైర్యంగా వేటకెళ్ళే వ్యక్తుల్లో ఎవరున్నాడు మా పిసరమేన గట్టు దాటి మళ్ళీ వచ్చినంత వరకు సస్తామో బతుకుతాం కూడా తెలియదు మాకు. ఇప్పటి వరకు మాకు చెయ్యుత ఇచ్చేది కూడా ఎవరు లేరు. మన ఉద్యుత్ తుఫానికి ఐదురు ఒకసారి చనిపోయారు. ఒక సేఫ్టీ పర్పస్ అనేది మాత్రం మా మధ్యకారుడు అనేది మాత్రం లేదు. మనమా జస్ట్ మాకు తెలిసి మేలుగట్టు ఒక 20 ఎవరో వచ్చాం అంతే. జనరల్గా మీరైతే ఎంత దూరం వెళ్తారు? మాలాగా ఫస్ట్ టైం బోట్ ఎక్కి లోపలికి రావాలంటే కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, తల తిరిగినట్టు అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళ కెపాసిటీ ఎంతవరకు తీసుకెళ్ళాలి? మీలాంటి వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళ మూమెంట్ బట్టి చెప్పేయచ్చు. మా అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కదిలితేనే కొంతమంది సీలో వామిటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. బాడీ మెయిన్ సర్క్యులేషన్ తీసుకోవాలి సీకి సంబంధించి, లేకపోతే ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువసేపు బోటు మీద ఉండలేరు కూడా. మీరైతే మాకైతే మా నాన్నల మా తాతల కాలం నుంచి మా నాన్నల కాలం నుంచి మాది ఇదే వృత్తి కాబట్టి మాకు చిన్నప్పుడు ఉగ్గు పట్టిందే నుంచి మాకు కూడా ఇదే ఈ వృత్తి మాకు కంటిన్యూస్ అవుతుంది. మాకే కాదు నా పుట్టిన పిల్లలకి ఆడపిల్లలు ఆడపిల్లలకు కూడా ఇదే వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే మాది మధ్యకారులనే ఒక దాని నుంచి వచ్చింది కాబట్టి మా వృత్తి అంతా మా పిల్లల పిల్లల నుంచి మా నాన్నల నాన్న మా తాతల తాత ఇదే వృత్తిలో మాది పాటిస్తారు. తాతారావు గారు, జనరల్గా ఇది హై స్పీడ్ ఇంజిన్ బోట్లో మనం ఉన్నాం కదా, ఈ కెపాసిటీ ఏంటి, బోట్స్లో కెపాసిటీ ఏంటి, ఎన్ని రోజులు వెళ్లాల్సి ఉంటుంది, ఎంత దూరం వెళ్తారు? ఇంకా అయితే మాత్రం ఈ స్పీడ్ బోట్ ఇంజిన్లు అనేవి ఈ ఓన్లీ తాడు బోట్లకు వెళ్తాయన్నమాట. ఉక్కు అంటారు కదా మీకు తెలిసిందే, ఆ ఉక్కు ఉక్కుకి ఫిషింగ్కి వెళ్తాయి. చాలా డీప్ సీకి వెళ్తాయి, చాలా ట్యాప్ సీ. ఇది ఇంకా తక్కువ బ్లూ సీ. వీళ్ళు 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 వెళ్ళిన దగ్గరికి అయితే ప్యూర్ బ్లూ అంటే మనకు గాజు గాజు అర్థం, మనం మన ఫేస్ కట్ ఎలా చూపిస్తాం సేమ్ యాజ్ డీస్ అలా ఉంటుంది ఆ డీప్ సీలో. వీళ్ళు ఏట ఏంటంటే ఇప్పుడు మామూలు నెట్ బోట్స్ ఉన్నాయి సేమ్ ఇలాంటి బోట్లే. అవి ఏంటంటే ఇవి ఒక ఆలుకి అంటే ఒక వల వేసినందుకే వీళ్ళు ఒక ఒక ఆలు ఒక వల మీదకెత్తే లోపు 2-3 గంటల్లో ఇది ఒక గంటల్లో వలని తెచ్చుకోగలదు. అంటే స్పీడు దాన్ని బట్టి అది దాన్ని అది స్పీడ్ తక్కువ కాబట్టి అది 4-5 గంటల జర్నీ మీద లాక్కుంటారు వాళ్ళు. ఇది అలా కాదు, ఒక గంట జర్నీ కొడితే చాలు ఫిషింగ్ని మనం వలన అనేది మనం గంటలో లాక్కోవచ్చు. మళ్ళీ విత్ ఇన్ సెకండ్ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వలన వేసి మళ్ళీ ఇంకో గంటలో లాక్కోగలరు. అంటే దీనికి అంత టాలెంట్ ఉంది ఈ ఇంజిన్కి, స్పీడ్ ఇంజిన్ బోర్డుకి. అది నార్మల్ బోర్డుకి అయితే మాత్రం ఆ ఒక కెపాసిటీ ఉండదు. అది ఏంటంటే మినిమం వల వేసిన తర్వాత ఎలా లేదన్నా 5-6 గంటలు ఆ వలతో జర్నీ చేయాలి. ఆ జీపీఎస్ అని ఒకటి ఉంటుంది మాకు, ఆ జీపీఎస్ ద్వారా వీళ్ళు జర్నీ చేసుకొని ఫిషింగ్ ఆ టైమింగ్ క్యాప్చర్ చేసుకొని ఆ టైంకి నెట్ని వాళ్ళ దగ్గరికి చేర్చుకుంటారు. హై ఎండ్గా ఎన్ని రోజుల వరకు ఈ స్పీడ్ ఇంజిన్ బోట్ హై ఎండ్గా అయితే ఇది మ్యాక్సిమం ఫిషింగ్ బట్టి కూడా చెయ్యరు వీళ్ళు వేట, మ్యాక్సిమం 30-50 అబోలో 50 చేసి కూడా ఉన్ని బోట్లు ఈ యొక్క ఫిషింగ్ హార్బర్లో రికార్డులు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే చావుని చావు ఉందని తెలిసి కూడా అంత లాంగ్ వెళ్ళి అంత డేరింగ్ మీద వేట చేసే అంత ధైర్యంగా వేటకెళ్ళే వ్యక్తుల్లో ఎవరున్నాడు మా పిసరమే కదా. ఉగ్గి పట్టినంత ఈజీ మాకు ఈ సముద్రం ఈ తల్లిని నమ్ముకొని ఉన్నామని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఒక్కొక్కసారి ప్రాణాల మీద దినదిన గండంగా కూడా ఉంటుంది. 50 డేస్ కూడా ఉన్న రికార్డు కూడా మన హార్బర్లో ఉందని చెప్పి ఎందుకు అంత దూరం వెళ్లాల్సి ఉంటుంది? ఆ లోపలికి వెళ్ళే కొద్దీ ఏంటి అక్కడ ఉన్న అద్భుతం? అక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే ఈ మనకి ఉన్న సర్కిల్లో ఆ ఉక్కు కనే వేటని ఇక్కడ మనం ఈ సర్కిల్లో మనం చేయలేం. ఈ స్పీడ్ ఇంజిన్ బోట్ల మీద ఈ స్పీడ్ ఇంజిన్ బోట్ల మీద వేట మనం చేయాలంటే అంత డీప్ సీలో వెళ్ళి చేయడానికే ఆ ఉక్కుకున్న స్పెషాలిటీ. ఎందుకంటే అంత డీప్ సీలో వెళ్ళి వేట చేయాలంటే ఆ డీప్ సీకి సంబంధించిన ఆ ఉక్కుకు సంబంధించిన చేప కూడా మధ్య సంబంధం కూడా అక్కడే ఉంటుంది. ఎల్లోఫిన్ కానీ లేకపోతే షార్క్ సంబంధించి రేర్ ఫిష్, రేర్ ఫిష్లో మినిమం బిగ్
స్మాల్ ఉండవు, ఇత్ బిగ్, ఒక్కో చేప ఎలా లేదన్నా, ఒక్కో చేప ఎలా లేదన్నా 20 కేజీలు 30 కేజీలు అపోలో ఉంటాయి ఫిష్లు. అపోలో అని అపోలో తప్పించి మిగతా షార్క్ ఐటమ్స్ సంబంధించిన ఫిష్ అన్నీ ఆ ఒక డీప్ సీలో మనకు దొరుకుతాయి. ఇదే లో సీలో మనకు ఆ వేట చేయడానికి కావదు. నో సీలో చేయాల్సిన వేట ఏదంటే ఓన్లీ నెట్ ఫిషింగ్ ఒకటే, నెట్ ఫిషింగే చేయగలం. ఇంకా మిగతా ఈ లాంగ్ బోటు సీకి సంబంధించి లాంగ్లు ఏవైతే వేట చేయడానికి ఉంటాయో కొన్ని స్పీడ్ ఇంజిన్ బోట్లు అవి మాత్రమే లాంగ్ వెళ్ళి వేట చేయడానికి చూస్తాం. ఇప్పుడు ఇవి హై టెక్నాలజీ బోట్లు, మీరు చెప్పినట్టు జీపీఎస్ ఆధారంగా మనం ఎంత దూరం వెళ్తున్నాం, కమ్యూనికేషన్ అన్నీ నడుస్తాయి, మీరు లోతు కూడా తెలుస్తుంది, ఎంత లోతుకి వెళ్ళాల్సి ఉంటుంది? లోతుకంటే మనకు మన డీప్ సీలోకి వెళ్ళిన తర్వాత జీపీఎస్ ఏకే సౌండ్ అని రెండు ఉంటాయి మా బోటుకి సంబంధించి. ఆ రెండు, ఒకటి లోతులో మనం ఎంత లోతులో ఉన్నాము ఏంటి అనేది ఒకటి చెప్తుంది, ఒకటి మనం ఏ డిస్టెన్స్లో వెళ్తున్నాం, ఏ చెరువుకి వెళ్తున్నాం అనేది ఒకటి చూపిస్తుంది మనకి. లోతుని బట్టి కొంతమంది నెట్ ఫిషింగ్ చేసుకెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది మ్యాప్ అంటే ఎటుపక్క మనం వెళ్తున్నాం అంటే సౌతా, నార్తా, ఈస్టా, వెస్టా అనే డైరెక్షన్స్ కూడా మనకు చెప్పే విధంగా ఉన్నవి కూడా మా బోట్లో అన్ని అవైలబుల్ సిస్టమ్స్ ఉంటాయి. సీ రఫ్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే రిప్ కరెంట్ అంటారు కదా, ఇట్లాంటివి ఫేస్ చేసినప్పుడు వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఇండికేషన్స్ వస్తాయి? ఆ టైంలో మీ పరిస్థితి ఏంటి? ఆ టైంలో మా పరిస్థితి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు బట్టి సీ రఫ్, ఆ సందర్భాలు బట్టి మాకు పోర్ట్ ట్రస్ట్ నుండి మాకు జీపీఎస్లో మాకు వాకీ టాక్లో ఇండికేషన్ వస్తే కొన్ని కొన్ని సందర్భాలు బట్టి అదే మా మాయగారు అన్నట్టు కూడా దగ్గరలో బట్టి మాకు దగ్గరలో ఉన్న పోర్ట్కి ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో ఆ అందుబాటులో దగ్గరికి మేము వెళ్ళిపోయి మేము సేఫ్గా సేవ్ అవుతాం అన్నమాట. ఒకవేళ అప్పుడు కూడా కమ్యూనికేషన్ మాకు అవ్వలేదు అనుకోండి, మీ వెంటనే మీ మెసేజ్ ద్వారా ఏకే సౌండ్ మెసేజ్ ద్వారా మేము పోర్ట్ వాళ్ళకి మెసేజ్ ఇస్తే వాళ్ళు షిప్లు కానీ లేదా హెలికాప్టర్ ద్వారా మమ్మల్ని సేవ్ చేసుకుని ఇష్యూ చేసుకుంటాం. పంపించడం జరుగుతుంది మా దగ్గర. మాకు ఈ గట్టు దాటి మళ్ళీ వచ్చినంత వరకు మేము సస్తామో బతుకుతాం కూడా తెలియదు మాకు. మళ్ళీ తిరిగి వస్తే మేము బతికినట్టు అంతే. మాది చాలా రిస్క్ అయిన బతుకు మేడం. కానీ ఇప్పటి వరకు మాకు చెయ్యూత ఇచ్చేది కూడా ఎవరు లేరు. ఇప్పుడున్న గణేష్ కుమార్ గారు మత్స్యకారులు చనిపోతే 10 లక్షల రూపాయలు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది ఈ రోజు వరకు చనిపోయిన 96 మంది మత్స్యకారులు కూడా ఏం ఉపాధి కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న అధికార ప్రభుత్వం ఏమంటే మేము చేస్తాం అంటున్నారు. మా మత్స్యకారుడు గణేష్ కుమార్ కూడా ఇప్పటి వరకు మా మత్స్యకారులకు ఏం ఆ విధంగా సహాయం చేయలేదు. మీరు అన్నారు వేటకు వెళ్తాము, 10 మంది వరకు బోట్లో ఉంటాము, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తామో లేదో మాకే తెలీదు, అంటే పూర్తిగా గంగమ్మ మీదే భారం వేసి వెళ్తాము అంటున్నారు. కానీ ఏంటి ఇంట్లో వాళ్ళకి మీరు వేటకు వెళ్ళేటప్పుడు ఏం చెప్పి వెళ్తారు, ఏం మొక్కుకొని వెళ్తారు? మేము వెళ్ళే ముందు ఏం చెప్తామంటే మా పిల్లలు మా అమ్మవార్ల గాలికి దండం పెట్టుకొని, తల్లి మేము ఎంత నిన్ను నమ్ముకొని వెళ్తున్నాం, మమ్మల్ని మేము ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాం అంత జాగ్రత్తగా మా ఇంటికి మమ్మల్ని పట్టుకొస్తాం అనుకుని నేను కోరుతున్నాను తల్లి. తల్లికి దండం పెట్టేళ్తాం. ఇంకోటి మా పిల్లలకి ఏం చెప్తామంటే మా పిల్లలకు కానీ మా పుట్టిన పిల్లలకి కానీ కూడా నాన్న వెళ్ళొస్తాం, నాన్న వెళ్ళొస్తాం అంటే వెళ్ళి వస్తాం అనే నమ్మకాన్ని మాత్రం ధైర్యంగా మేము పిల్లలకు ఇవ్వగలం, మా భార్యకు కానీ మా పిల్లలకు కానీ. ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత గంగమ్మ తల్లి మమ్మల్ని పంపిస్తుందని అంత నమ్మకం. ఏమో మా టైం అయిపోయి మాకు ఇంకా భూమి మీద ప్లేస్ లేదు అని అనుకుంటే మాత్రం ఆ గంగమ్మ తల్లి మళ్ళీ ఇంక దానికి గర్వం. మేము ఇప్పుడు తీరంలో నుంచి బీచ్ని చూడగానే సముద్రాన్ని చూడగానే అబ్బా ఎంత అందంగా ఆహ్లాదంగా ఉంది, ఇదే మాకు తెలిసిన నాలెడ్జ్. లోపలికి వెళ్ళే కొలిది అసలైన ఆటుపోట్లు ఏంటో మీకు తెలుసు కాబట్టి, ఇప్పటి వరకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మీకు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు మీరు ఎప్పుడైనా చూసారు? చాలా ఎక్కువ చూసాం మేడం. బుద్ధి తుప్పని చూసాం ఇక్కడ అసలు. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కదా మేడం, అదే తుప్పని సమయంలో అలా ఉండలేం మేడం. బోటు నీరు కంటుకొని నీరు యువతల నుంచి అవతలకి ఎలుతూ పోటు ఆడుతూ ఉంటుంది మేడం. ఇప్పుడు మొన్న రీసెంట్గా హార్బర్ నుంచి 6 గల్లంత అయ్యారు, వాళ్ళు తెప్ప తిరగబడిపోయింది, అలా నీటిలోనే ఇంకా దేవుడికి మొక్కుకొని ఉన్నాము అని అన్నారు. మీరు ఒకవేళ అలాంటి విపత్కర పరిస్థితులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మీరు నీటిలోకి దూకేస్తే కనుక ఎన్ని గంటల పాటు ఎన్ని రోజుల పాటు ఉండగలుగుతారు మేడం? మేము ఎక్కువసేపు ఎంత ఈత ఎంత గజ్జి ఎదగడైనా సరే అరగంట గంట ఎదలేదు మేడం. ఇది నన్ను సేపు వీధి ఇంకా మేము అలాగే ములిపోవడం తప్ప చనిపోవడం తప్ప ఇంకేం లేదు మేడం. ఆ వాటర్ కూలింగ్కి బాగా దగ్గరగా చేరువైపోయి కాళ్ళే పట్టేసి చెయ్యలే పట్టేసి అసలు చెయ్యి విసరడానికి కూడా మాకు అసలు స్పర్శ లేకుండా మొత్తం కోల్పోయినట్టు అయిపోద్ది. కానీ మా గుండెల్లో ఉండే నమ్మకం మా ధైర్యం మమ్మల్ని అంత దగ్గరికి మా జీవితాన్ని ఇంకా మాకుంది
మాకు జీవితం ఉంది, ఇంకా మేము బతికే మాకుంది అనే ఆ ధైర్యమే మమ్మల్ని మా అంతవరకు మమ్మల్ని చేరువు చేస్తుంది. కానీ మేము ఎప్పుడు కూడా గత మా మొన్న జరిగిన ఎగ్జాంపుల్ దీంట్లోనే మా మధ్యకారులు మీరు అన్నట్టు నిజంగా అంటే చాలా చాలా ధైర్యం, చాలా ధైర్యాన్ని వాళ్ళు వడికట్టారు. ఎందుకంటే అంత చీకట్లో కూడా తెప్ప బోరలు పడిపోయినా సరే, తెప్ప మీద ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే, ఆ మిగతా వాళ్ళందరూ నీటిలోనే ఉండి ఆ ఉన్న ఆరుగురు ఐదుగురు కూడా తెప్ప ఎక్కితే బోరలో కాయలేదు. మ్యాక్సిమం వీళ్ళు కిందకి వెళ్ళిపోవడం కానీ మళ్ళీ బోరలు పడడం కానీ ఏదో సందర్భం జరుగుతుంది. నిద్దట్లో కూడా ఇలాంటి భయంకరమైన రోజు రాకూడదు, అది గుర్తొచ్చే రోజు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మీ లైఫ్లో నాకుందండి. నా 6 సంవత్సరాల అప్పుడు మా ఫ్యామిలీలో మా తాతలు ఒక 5 చనిపోయారు. నా ఫ్యామిలీలో నా చిన్నపిల్లడు నేను 6 సంవత్సరాలు అంటే నాకు ఊహ తెలుసు తెలియనట్టు సందర్భంలో ఆ సంఘటన జరిగింది. మా తాత అంటే ఆ 5 మా తాతోలే, మా బాబుకు సంబంధం మా 5 ఒకే ప్రమాదంలో మన ఉద్యుత్ తుఫానికి 5 ఒకసారి చనిపోయారు. అది నేను బాగా చిన్నపిల్లని అప్పుడు నాకు నా ఊహ తెలిసి ఆ సందర్భం ఎప్పుడైతే నా కళ్ళతో చూసానో ఇప్పటి వరకు కూడా నేను ఒకటి అనుకుంటాను. మా మధ్యకారుడికి ఎటు పక్షాలు ఏ పక్షాన్ని కూడా మాకు ఒక సేఫ్టీ పర్పస్ అనేది మాత్రం మా మధ్యకారుడి అనేది మాత్రం లేదు. కానీ మా మధ్యకారుడిది ఎక్కడైనా సీ ఫుడ్కి సంబంధించి ఎక్కడైనా విదేశాలు మంచి దేశాల్లో మా సీ ఫుడ్ని ఇప్పటి వరకు దండం పెట్టుకుని తింటారు. అలాంటి మా మధ్యకారుడికే ఇక్కడ ఇంత సేఫ్టీ లేకపోయినా సరే గుండెల నిండా ధైర్యం పెట్టుకుని ఆ వేటకి వెళ్ళి అంత లాంగ్ వెళ్ళి వేట చేసుకుని వస్తుంది ధైర్యంగా. మీకే బాగా తెలుస్తుంది ఏ ఫిష్ చాలా ఆరోగ్యానికి కానీ అందానికి కానీ మంచిది. అది నేనైతే మాత్రం సముద్రంలో అన్నికి సంబంధించి మా ఫిషర్ మ్యాన్కి సంబంధించి ప్రతి ఫిష్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మేము ఈ ఫిష్ బాగుంటుంది ఈ ఫిష్ బాగోలేదు అని మేము చెప్పలేము. ఎందుకంటే ఆ తల్లి గంగమ్మ దేవి మాకు పెట్టిన భిక్ష ఆ ఫిషింగ్ మాకు ఏదైనా ఎనీథింగ్ దేన్నైనా సరే కళ్ళు కత్తుకొని తింటాం మేము మా ఫిషర్ మ్యాన్. వేరే వాళ్ళంటే ఇప్పుడు కొంతమంది ఆఫీస్ వెళ్ళాలంటే ఈ ఫిష్ మార్కెట్కి వచ్చి సముద్రం చేపకి చాలా ఆరోగ్యం మేడం, చాలా చెరువు చేపకి అంటాను. ఎందుకంటే ఫ్రీ మాది ఎక్కడ ఉన్న డస్ట్ చెత్త ఉన్నా సరే దరికి సముద్రం ఒడ్డు నుంచి దరికి తీసుకొచ్చేస్తుంది. సముద్రం చేప అయితే చాలా ఆరోగ్యం, డాక్టర్స్ కూడా సజెషన్ ఇస్తాడు సముద్ర చేప తినమని. చెరువు చేప అయితే తినొద్దు అంటారు, ఎందుకంటే నిలవన్న వాటర్లోనే అది ఉంటుంది. అక్కడ కుళ్ళు కట్టడం ఏదైనా ఉంటుంది చెత్త అది అన్నేస్తే అది తిని బతుకుతుంది. సముద్రంలో ఎప్పటికప్పుడు ఏ చెత్త ఉన్నా సరే క్లీన్గా అయిపోయి దరికే వచ్చేస్తుంది మేడం. దాన్ని బట్టి డాక్టర్స్ కూడా సముద్ర చేప తినమని ఒంటికి ఆరోగ్యం కూడా సెట్ చేస్తారు మేడం. ఒక 50 వేటకెళ్తే ఎన్ని టన్నులు ఫిష్ వేస్తారు? అది ఫిషింగ్ బట్టి మేడం అంతే మేడం. ఒకళ్ళు అదృష్టం అనుకోండి, ఒక 2 కూడా 30 లక్షలు కూడా వచ్చే రోజులు ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఎలక్ అదే ర్యాట్ ఫిష్ అని ఉండదు, ఆ ర్యాట్ ఫిష్ ఒక్కరోజుకే 8 లక్షలు వచ్చింది మేడం. ఒక్కరోజు ఒక ఆలుకి ఒక వలకి వచ్చేసరి హ్యాపీగా మళ్ళీ తర్వాత వెళ్ళారు. 2 అయ్యే ఖర్చు ఎంత? 20,000 25,000 అంతే మేడం. అంతే అదే మళ్ళీ 50 వెళ్ళినోడికి 20,000 కూడా ఫిషింగ్ లేని కూడా ఉంది మేడం. అప్పటికి మేము ఒక బోటు ఏటకెళ్ళాలంటే సుమారు బోట్ ఓనరు 5 లక్షలు పెట్టుబడి పెడతాడు మేడం. ఐస్ ఆయిల్ నెక్స్ట్ ఫుడ్ కూడా పెట్టి పెడతాడు, రేషన్ దాన్ని ఫుడ్ పెట్టి పెడతాడు మేడం. అది మళ్ళీ మాకేమైనా అంటేనే హ్యాపీ, లేదంటే లేదు. ఎక్కువ కాస్ట్లీ ఫిష్ ఏంటండి? టోనా, వైట్ పాంప్లెట్స్, తర్వాత బ్లాక్ పాంప్లెట్, తర్వాత ఫ్రాన్స్ మేడం, టైగర్ ఫ్రాన్స్ మేడం, ఎక్కువ అవి ఎక్కువ వస్తున్నాయి. సీలో ఉండేటటువంటి పరిస్థితులు మీ మత్స్యకారుల సాధక బాధకాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ.